ఒకసారి నిన్న లాస్ట్ క్లాస్ లో మనం ఒకసారికి చెప్పాం, కోఎఫిషియంట్ వరకు చెప్పాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పెట్టుకోండి, ఎడ్డింగ్ పెట్టుకోండి. సార్ ఒకసారి ముందు చూపించండి. అమ్మ నేను నోట్స్ సెండ్ చేస్తాలే, నోట్స్ సెండ్ చేస్తాను, రేపు వీడియో లెసన్ కూడా పెడతాను, మళ్ళీ చూసుకుంది కానీ. ఓకే సార్. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వండి? లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. జస్ట్ ఒక నెక్స్ట్ లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. ఏంటమ్మా? టర్మ్స్ విచ్ కంటెయిన్, రాయని చెప్తా. టర్మ్స్ విచ్ కంటెయిన్ ద సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్. వర్ ఆర్ సిమిలర్ టర్మ్స్. సిమిలర్ టర్మ్స్. కమా అదర్వైజ్ దే ఆర్ అన్లైక్. రాసారా? నో సార్. యా సార్. ఏంటి పార్థు, చదువు, రాసింది చదువు. ద టర్మ్స్ విచ్ కంటెన్ ద సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్ ఆర్ సిమిలర్ టర్మ్స్ అదర్వైజ్ దే ఆర్ కాల్డ్ అన్లైక్. అర్థమైందంట మీనింగ్ నీకు? సార్ కొంచెం అర్థమైంది. అర్థమైంది. ఏం అర్థమైందో చెప్పి మరి చూద్దాం. సార్ లిటరల్ ఫ్రాక్షన్స్ అంటే లైక్ టర్మ్స్ లాగా సార్, సిమిలర్ టర్మ్స్ గా ఉండాలి, లేకపోతే వాళ్ళు అవి అన్లైక్ అయిపోతాయి సార్. చూడండి, మా ఆకాంక్ష చదువు, మా పై రాసింది చదువు. టర్మ్స్ విచ్ కంటెయిన్ ద సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్యాక్టర్స్. టర్మ్స్ ఆర్ సిమిలర్ టర్మ్స్ అదర్వైజ్ దే ఆర్ అన్లైక్. నేను చదవచ్చా? నేను చదవచ్చా?
నేను చదవచ్చా? చదువు. టర్మ్స్ లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్ టర్మ్స్ విచ్ కంటెయిన్ ద సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ టర్మ్స్ ఆర్ సిమిలర్ టర్మ్స్ అదర్వైజ్ దే ఆర్ అన్లైక్. ఓకే చూడండి, మీనింగ్ చూడండి జాగ్రత్తగా. ఓకేనా, నేను ఇట్లా రాస్తున్నాను ఇప్పుడు చూడండి. నేను 2A రాశాను, 3A రాశాను. నేను ఇట్లా రాసినప్పుడు యాక్చువల్గా చూడండి, 2A అంటే మీకు తెలుసు 2 ఇంటూ ఏనని, 3A అంటే తెలుసు మీకు 3 ఇంటూ ఏని. దీని యొక్క లిటరల్ ఫ్యాక్టర్ చూడండి, లిటరల్ ఫ్యాక్టర్ అంటే ఇది చెప్పాలి, ఏ చెప్పాలి. దీని యొక్క లిటరల్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాలి మీరు? ఏ చెప్పాలి. లిటరల్ అంటే వేరియబుల్ అని అర్థం. ఆ లిటరల్ ఫ్యాక్టర్ అంతా 2A లో లిటరల్ ఫ్యాక్టర్ అంతా ఏ, 3A లో లిటరల్ ఫ్యాక్టర్ అంతా ఏ. అంటే ఇక్కడ లిటరల్ ఫ్యాక్టర్ ఏ అన్నాం, ఇక్కడ కూడా లిటరల్ ఫ్యాక్టర్ ఏమన్నాము? ఏ అని అన్నాం. ఆ లిటరల్ ఫ్యాక్టర్స్ ఏం అవ్వాలి? సేమ్ సేమ్ అవ్వాలి. అయితే అవి లైక్ టర్మ్స్ సార్. మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఎస్ఎం సాయి ఊగొట్టు. 2A ని 2 ఇంటూ ఏని రాశా, అప్పుడు దీనికి సంబంధించిన ఈ టర్మ్ సంబంధించిన లిటరల్ ఫ్యాక్టర్ ఎంత? ఏ. 3A అంటే 3 ఇంటూ ఏని రాశా. మళ్ళీ దీంట్లో కూడా లిటరల్ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ లిటరల్ ఫ్యాక్టర్ ఏనే, లిటరల్ ఫ్యాక్టర్ ఏనే, రెండిట్లో సేమ్ వచ్చింది. కాబట్టి వీటిని ఏమంటామంటే లైక్ 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 టర్మ్స్ ఫ్యాక్షన్స్ ఏంటి? లైక్ 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 టర్మ్స్ సార్ లైక్ టర్మ్స్ ఆర్ సిమిలర్ టర్మ్స్ అంటాం. కాబట్టి చెప్పు, ఆర్ లైక్ టర్మ్స్. ఇప్పుడు 2B ఉన్నా 3B ఉన్నా గాని లైక్ టర్మ్స్ అవుతాయి కదా సార్? నేను ఇలా రాశా 2A, 3B అని రాశా. అన్లైక్ ఆర్ అన్లైక్ టర్మ్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అన్లైక్ అని అంటే? నాట్ సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏమా ఏ ఉంది, బి ఉంది, రెండు సేమ్ ఉండాలి ప్రొనౌన్సియేషన్ లో. ఓకేనా, లెటర్లు అనేది రెండిట్లోనూ ఒకటే ఉండాలి. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏనే ఉండాలి. ఇక్కడ ఏ లెటర్ల ఫ్యాక్టర్ అయితే ఉండాలి ఇక్కడ కూడా అదే ఉండాలి. ఈ కాన్స్టెంట్ తో సంబంధం లేదు. ఇక్కడ ఏ 2A, 2A, 3B వేరుగా వచ్చింది. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా ఏలే రావాలి. చెప్పండి సార్, అది 2A-3A అంటే సార్? 2A-3A. 2A-3A ఉంది. నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టెంట్ చూసుకోకర్లా, నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే లిటరల్ కోఎఫిషియెంట్ చూసుకోవాలి. లిటరల్ కోఎఫిషియెంట్, లిటరల్ లిటరల్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. ఓకే సార్. లిటరల్ ఫ్యాక్టర్ ఏంటి దీనికి? ఏ ఇక్కడ ఏ ఏనే. కాబట్టి దే ఆర్ లైక్ ఆన్ లైక్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ కాదు రో, ఫ్రాక్షన్స్ అయిపోయింది. లైక్ టర్మ్స్ టర్మ్స్ సార్. చెప్పండి. ఇప్పుడు 2C అను 2E అన్నా గాని అన్లైక్ ఫ్యాక్టర్స్ అవుతాయా? అన్లైక్ టర్మ్స్ 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 అవును. రాసుకుంటున్నా. రాసారా? అయిపోయింది సార్. ఫ్రాక్షన్స్ అంటున్నారు మీరు, టర్మ్స్ అనమాట. అంటే అయిపోయింది సార్.
ఏమంటావు నువ్వు? ఏ ఎగ్జాంపుల్ చెప్తావు చెప్పు. టూ టూ బి టూ థింగ్స్ ఇంకా టూ బి ఏమంటావు? టూ థింగ్స్ ఇంకా టూ బి రెండు ఒకటే అట్లా చెప్తే రెండు ఒకటి ఏం చెప్తావు? ఇక్కడ ఏం పలికితే అక్కడ డిఫరెంట్ గా పలుకోవాలి కదా. టర్మ్స్ అంటే టూ టర్మ్స్ చెప్పాలిగా నువ్వు. ఇది చూడండి సార్, అంటే నంబర్ వేరే వేరే ఉండాలా? కాదు, త్రీ బి క్యూ, త్రీ బి క్యూ మై మనం టూ టర్మ్స్ అంటే సేమ్ టర్మ్స్ తీసుకుంటాం. ఏంటి మనం టూ టర్మ్స్ డిఫరెంట్ టర్మ్స్ తీసుకోవాలి, కానీ డిఫరెంట్ టర్మ్స్ తీసుకుని చేయాలి. లైక్ అన్లైక్ అని అడుగుతారు అడిగేవాళ్ళు. ఓకేనా? త్రీ పి క్యూ, ఫోర్ పి క్యూ, లైక్ ఆన్ లైక్. లైక్ ఆన్ లైక్ ఆర్ లైక్ టర్మ్స్. నెక్స్ట్ త్రీ ఎక్స్ వై, ఫోర్ పి క్యూ. అన్లైక్ టర్మ్స్ అర్థమవుతున్నాయి అందరికీ? టూ కామా ఏ, టూ కామా ఏ, లైక్ ఆన్ లైక్. టూ కామా ఏ, లైక్ ఆన్ లైక్. అన్లైక్ 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 టర్మ్స్. నెక్స్ట్ మైనస్ ఫోర్ ఎక్స్ వై జెడ్ కమా ఫోర్ ఎక్స్ వై జెడ్ ఆర్ 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 అన్లైక్ అంటున్నారు ఎందుకో కొద్దిమంది పిల్లలు. లైక్ ఫ్రాక్షన్స్ సార్, అది లైక్ లైక్ నువ్వు చూడాల్సింది ఏంటి, నువ్వు చూడాల్సింది ఆప్షన్ చూడాలి. ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ నువ్వు చూడాల్సింది, కాన్స్టెంట్స్ గా చూడాల్సింది. లెటరల్ కోఎఫిషియెంట్ చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది, ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది. మనం చూడాల్సింది ఏంటి, ప్లస్లు మైనస్లుగా చూడాల్సింది. మనం చూడాల్సింది ఏంటి, లిటరల్ కోఎఫిషియెంట్ చూసుకోవాలి, లిటరల్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. మీరు లిటరల్ ఫ్యాక్టర్స్ ఎక్స్ వై జెడ్ దీనికి ఈ టర్మ్కి ఎక్స్ వై జెడ్ అనేది లిటరల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎక్స్ వై జెడ్లు ఏమవుతాయి, ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ లిటరల్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉండే ఇక్కడ కూడా అవే ఉండే. మీరు చూడాల్సింది మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్గా చూడాల్సింది, సేమ్ లిటరల్ ఫ్యాక్టర్స్. కాబట్టి దే ఆర్ లైక్ టర్మ్స్. టర్మ్స్ అనమంటే ఫ్యాక్టర్స్, ఫ్రాక్షన్స్ అంటారు అన్నారు. లైక్ టర్మ్స్ వన్ బై టూ ఎక్స్, త్రీ బై టూ ఎక్స్, వన్ బై టూ ఎక్స్, త్రీ బై టూ ఎక్స్ లైక్ టర్మ్స్ లైక్ టర్మ్స్ ఆర్ లైక్ టర్మ్స్. సేమ్ లిటరల్ బై టూ ఏ, త్రీ బై టూ బి, త్రీ బై టూ ఏ, త్రీ బై టూ బి. సార్ అన్లైక్ టర్మ్స్ ఏముంది ఇక్కడ, అన్లైక్ టర్మ్స్ వచ్చేసింది, అన్లైక్ టర్మ్స్ ఆర్ అన్లైక్ టర్మ్స్. లైక్ అన్లైక్ తేడా తెలిసినట్టేనా, ఎవరికైనా డౌట్ ఉందా? తేడా తెలిసింది సార్.
ఏంటి సిరిసింద నా ఫాలో అవుతున్నావా? ఎస్ సార్. ఓకే నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఎడిషన్ ఆఫ్ లైక్ టర్మ్స్. హెడ్డింగ్ పెట్టుకోండి నెక్స్ట్, ఎడిషన్ ఆఫ్ లైక్ టర్మ్స్. ఎడిషన్ ఆఫ్ లైక్ టర్మ్స్ సార్ ముందు పెడతారా? ఎడిషన్ ఆఫ్ లైక్ టర్మ్స్ ముందుది అయిపోయింది సార్. ఎడిషన్ ఆఫ్ లైక్ టర్మ్స్ చూడండి, జాగ్రత్త చెప్పాలి. ఎడిషన్ ఆఫ్ లైక్ టర్మ్స్ అడుగుతున్నాం, జాగ్రత్త చెప్పాలి. ఇదిగోండి చూడండి, టూ యాపిల్స్ ప్లస్ త్రీ యాపిల్స్. సార్ ఫైవ్ యాపిల్స్. టూ యాపిల్స్ ప్లస్ త్రీ యాపిల్స్. సార్ ఫైవ్ యాపిల్స్. అంటే మీరు ఏం చేస్తే సరిపోయింది అంటే ఈ టూని త్రీని యాడ్ చేయండి. ఎంత? ఫైవ్. ఈ టూ యాడ్ చేయండి. ఏం చేయాలి మీరు? ఈ టూని త్రీని యాడ్ చేయండి. యాడ్ చేసి యాపిల్స్ అని పెట్టేసేయండి. ఫైవ్ యాపిల్స్. నెక్స్ట్ సెకండ్ వన్. ఫైవ్ యాపిల్స్ ప్లస్ సిక్స్ యాపిల్స్ ప్లస్ సెవెన్ యాపిల్స్ ఇజ్ ఈక్వల్ టు నాకు తెలియదు, ఎలా చెప్పు? 18 అంటున్నావు ఎట్లాగో నాకు తెలియదు, చెప్పు నేర్పు నాకు. 18 ఎలా వచ్చిందో చెప్పు. 18 యాపిల్స్. ఎస్ఎం సాయి సార్ చెప్పు ఎలాగో. రెండు ఎడిషన్ చేసుకున్నా. అదే ఎడిషన్ చెప్పు ఎలాగో. ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్. ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్. నెక్స్ట్ లెవెన్ ప్లస్ సెవెన్ 18. లెవెన్ ప్లస్ సెవెన్ 18. రాసి యాపిల్స్ అని పెట్టావు పక్కన అంతేనా? అంతే సార్. రాయండి సంజయ్. కానీ అదే నెక్స్ట్, త్రీ బనానాస్ ప్లస్ 11 బనానాస్. నెక్స్ట్, త్రీ యాపిల్స్ ప్లస్ ఫైవ్ యాపిల్స్ ప్లస్ త్రీ బనానాస్ ప్లస్ ఫోర్ బనానాస్. చూడండి, త్రీ యాపిల్స్ సెవెన్ బనానాస్. ఎయిట్ యాపిల్స్ సెవెన్ బనానాస్. చెప్తారు ఆన్సర్ మీరు ఇప్పుడు. ఎయిట్ యాపిల్స్ సెవెన్ బనానాస్. ఎయిట్ యాపిల్స్ సెవెన్ బనానాస్. ఇదిగోండి ఇవి రెండు యాపిల్స్, ఇవి ఈ రెండు బనానాస్. యాపిల్స్ ఎన్నుండయో, యాపిల్స్ ఎన్నుండయో రాయాలి. ఓకేనా? బనానాస్ ఎన్నుండయో రాయాలి ప్లస్ సెవెన్ బనానాస్. కాదు ఈ రెండింటిని కలవు, ఈ రెండు కలవు. లైక్ టర్మ్స్ యాడ్ అవుతాయి ఎప్పుడు కూడా. ఇవి అన్లైక్ టర్మ్స్ యాడ్ అవ్వు. ఇక ఈ రెండు అన్లైక్ టర్మ్స్ యాడ్ అవ్వు.
ఈ రెండింటిని కలిపి ఏమంటారు? యాపిల్స్ అంటారా బనానాస్ అంటారా? రెండింటిని కలిపి చెప్పాలా, కొద్దిమంది 59 పలికి, తెలిస్తే 59 పలికి ఏమంటున్నారు? 15 ఏమంటున్నారు? కొద్దిమంది ఏమన్నా రెండింటిని కలిపి 7 + 5 = 15 కలిపి యాపిల్స్ అంటారా బనానాస్ అంటారా? ఇక్కడైతే ఈ రెండింటిని కలిపి ఏమనొచ్చు? 8 యాపిల్స్ అనొచ్చు. ఈ రెండింటిని యాడ్ చేసి ఏమని చెప్పొచ్చు? 7 బనానాస్ అనొచ్చు. అవునా? అంటే మళ్ళీ రెండింటిని కలిపి ఏమంటారు? యాపిల్స్ అంటారా బనానాస్ అంటారా? రెండింటిని కలిపి కొద్దిమంది 15 కలుపుతున్నారు. 15 కలిపి ఏం రాస్తారు? 15 కలిపి ఏం చేస్తారు? కాబట్టి ఎప్పుడు కూడా వీ షుడ్ యాడ్ లైక్ టర్మ్స్ ఓన్లీ. ఎప్పుడు కూడా ఎడిషన్ లో ఏం చేస్తాము? లైక్ టర్మ్స్ మాత్రమే యాడ్ అవుతాయి. అన్లైక్ టర్మ్స్ ఆర్ నాట్ యాడెడ్. లైక్ టర్మ్స్ యాడ్ అవుతాయి. ఇక దీన్ని ఎట్లా చేసేయాలి? 8 యాపిల్స్ ప్లస్ 7 బనానాస్ అంతే ఉంచి చేయాలి. యాపిల్స్ యాపిల్స్ యాడ్ చేయాలి, బనానాస్ బనానాస్ ని యాడ్ చేయాలి. మళ్ళీ యాపిల్ బనానా రెండు యాడ్ అవ్వు, యాపిల్స్ మాత్రమే యాడ్ అయ్యాలి. అంతేకాని కొద్దిమంది దీన్ని యాపిల్స్ ని బనానాస్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, యాడ్ అవ్వు. నెక్స్ట్ 3a + 2 5a + 7. ఇదిగోండి, దీనికి ఇది లైక్, దీనికి ఇది లైక్, దీనికి ఇది లైక్, దీనికి ఇది లైక్, దీనికి ఇది లైక్. ఏమా ఏముండే టర్మ్స్? ఏమో కాన్స్టెంట్ ఉండే టర్మ్స్ చెప్పండి. 8 apples + 9 ఓకేనా? Yes sir. 8a + 9 చేయగలుగుతారా? అర్థమైనట్టేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగాలి. తిప్పి నాకేం అర్థం కాలేదంటే అర్థం కాలేదనే చెప్పాలి. అర్థమైందని చెప్పి అమ్మండి వెళ్ళిపోకూడదు. మ్యూట్లో పెట్టుకోవాలి మీరు, మ్యూట్లో పెట్టుకోవాలి. నాతో మాట్లాడినప్పుడు మ్యూట్లో పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ టర్మ్స్. సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ టర్మ్స్ ఫైవ్ యాపిల్స్ మైనస్ 3 యాపిల్స్. 5 యాపిల్స్ మైనస్ 3 యాపిల్స్. 2 యాపిల్స్. 2 యాపిల్స్. నెక్స్ట్ -5 apples + 3 apples. -2 apples. -5 + 3 గుర్తుకుందా? ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గుర్తుకుందా? -5 + 3. ఓ పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే పెద్ద ఉన్న నంబర్ పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని సపరేట్ చేసి, పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని సపరేట్ చేసి పెద్దదానికి ఉండే సైన్ ఇవ్వాలి. -2 apples. నెక్స్ట్ -8 marks - -7 marks. మార్క్స్ అంటే తెలుసుగా సార్. -8 marks - -7 marks. -8 - -7 ఎంత అని చెప్పాము? -1 సార్ -15 marks. సార్ -1 mug. -1 అంటున్నారు ఎవరు పిల్లలు? -1 అంటున్నారు, రాంగ్ కాదు. మొన్న పోయిందని చెప్పాను మీకు నేను, అమ్మ దగ్గర నుంచి 8 రూపీస్ తీసుకున్నాను. అమ్మ దగ్గర నుంచి 8 రూపీస్ తీసుకున్నాను. మళ్ళీ మొత్తం రోజు అమ్మ దగ్గర నుంచి మళ్ళీ 7 రూపీస్ తీసుకున్నాను.
దగ్గర నుంచి 8 రూపీస్ తీసుకున్నాను, అమ్మ దగ్గర నుంచి 7 రూపీస్ తీసుకున్నాను, అమ్మ దగ్గర నుంచి టోటల్గా నేను 15 రూపీస్ తీసుకున్నాను. మీకు గుర్తుకుందో లేదో, ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ దగ్గర చెప్పాము, బోత్ నెగిటివ్ ఉంటే యాడ్ చేసి నెగిటివ్ సింబల్ పెట్టాలి. మీరు 8 ప్లస్ 7 లాగే, 8 ప్లస్ 7 అంటే 15 లాగా, -8 -7 అంటే ఏం చెప్పాలి మీరు? -15 చెప్పాలి. అబ్బో ఎన్నిసార్లు చెప్పాను నేను ఇది, 8 ప్లస్ 7 15, -8 -7 -15. కాబట్టి ఎన్ని మార్క్స్ ఇవి? -8 మార్క్స్, -7 మార్క్స్, -15 మార్క్స్. మీకు ఒకసారి ఎగ్జామ్ రాసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ చేసామనుకో, రైట్ చేస్తే 1 మార్క్ ఇస్తారు, రాంగ్ చేస్తే -1 ఇస్తారు. మీరు కరెక్ట్గా చేశారనుకో 1 మార్క్ ఇస్తారు, రాంగ్ పోయిందనుకో -1 మార్క్స్ ఇస్తూ ఉంటారు. మీకు గుర్తుకుంటుందో లేదో, ఎగ్జామినేషన్లో మీరు ఆన్సర్ కరెక్ట్ చేస్తేనేమో 1 మార్క్ ఇస్తారు, ఆన్సర్ రాంగ్ చేస్తే -1 పెడతారు, తప్పు పోతే -1 పెడతా ఉంటారు. ఇంటూ పెట్టి -1 వేస్తారు, తప్పు చేసినందుకు కానీ పనిష్మెంట్ ఇస్తారు. రైట్ ఆన్సర్ వస్తేనేమో 1 మార్క్ ఇస్తారు, అది రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు వచ్చిన మార్కుల నుంచి ఇంకొక మార్క్ తీసేస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు, 3 క్వశ్చన్స్ ఇచ్చారు, 2 కరెక్ట్ అయినాయి, 1 రాంగ్ అయిపోయినాయి, రైట్ దానికి 1 మార్క్ ఇచ్చారు, రైట్ దానికి 1 మార్క్ ఇచ్చారు, నెగిటివ్ రాంగ్ చేసిన దానికి 1 మార్క్ తీసేసుకున్నారు, అప్పుడు మీకు టోటల్గా 8 మార్కులు వచ్చినట్టు. ఎందుకు? వచ్చిన 1 మార్క్ తీసేసుకుని పోయారుగా, రైట్? వచ్చిన మార్కులు 1 మార్క్ తీసేసుకుని పోయారుగా, 1 మార్క్ వచ్చినట్టు లెక్క టోటల్గా. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ -1 కదా, వచ్చిన మార్కు తీసుకుని పోయారు కదా, ఇంకెన్ని మార్కులు మిగిలిపోయినాయి ఏంటి మీ దగ్గర? వచ్చిన 2 మార్కులు వచ్చినాయి, 2 మార్క్స్ వచ్చినాయి, 2 మార్క్స్లో 1 మార్క్ తీసుకుపోయారుగా. మీరు ఒక క్వశ్చన్ రైట్ ఆన్సర్ చేశారు, ఎన్ని మార్కులు ఇచ్చారు దానికి? మీరు ఇంకో క్వశ్చన్ రైట్ చేశారు, ఎన్ని మార్కులు ఇచ్చారు? మీరు క్వశ్చన్ రాంగ్ చేశారు, నెగిటివ్ మార్కులు పెట్టారు, -1 పెట్టారు, అంటే మీకు వచ్చిన మార్కుని తీసుకుని పోయారు. మీరు రైట్ ఆన్సర్ రాగానే ఒక పెన్ ఇచ్చారు, మరి ఇంకో రైట్ ఆన్సర్ చేయగానే ఇంకో పెన్ ఇచ్చారు, రాంగ్ ఆన్సర్ చేశారుగా, మీకు ఇచ్చిన పెన్ను లాక్కొని పోయారు. అప్పుడు మీకు ఇచ్చిన 2 పెన్నులు పోయి 1 పెన్ను పోయి ఎన్ని ఉంటాయి? 1 పెన్నే మిగిలిపోయింది. అట్లా జరుగుతూ ఉంటుంది. మీరు క్వశ్చన్ ఆన్సర్ రైట్ రాంగ్ అని ఏం చేశారు? మీకు 1 పెన్ను ఇచ్చారు, ఇంకో క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కూడా రైట్ చేశారని చెప్పి ఇంకో పెన్ను ఇచ్చారు, కానీ థర్డ్ క్వశ్చన్ వచ్చే రాంగ్ చేసేటప్పటికి ఇచ్చిన పెన్ను ఏం చేశారు? తీసేసుకున్నారు. అప్పుడు మీ దగ్గర ఎన్ని పెన్స్ మిగిలిపోయినాయి? 1 పెన్నే. కాబట్టి క్వశ్చన్ రైట్ చేస్తే 1 మార్క్ ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్ రైట్ చేస్తే 1 మార్క్ ఇచ్చారు, రాంగ్ చేయడం వల్ల ఇంకో మార్కు తీసేసుకున్నారు. అప్పుడు టోటల్ వచ్చిన మార్క్స్ 2, తీసుకున్న మార్కులు 1, 2 - 1 ఎంత? 1 మార్కే వచ్చినట్టు. అట్లా మార్కులు ఇస్తూ ఉంటారు మీకు, మార్కులు ఇస్తూ ఉంటారు మీకు. కాబట్టి రైట్ క్వశ్చన్ మార్కులు, రాంగ్ క్వశ్చన్ మార్కులు వచ్చేప్పటికి నెగిటివ్లు ఎత్తు ఉంటారు. అమ్మ దగ్గర దాచుకున్న డబ్బులు ఏమో పాజిటివ్ అయితే, అమ్మ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు నెగిటివ్. ఓకేనా? హోంవర్క్ రాసుకోండి, హోంవర్క్ రాసుకోండి. ఓకే, వాటికల్లా ఆన్సర్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ.